ఆగస్టు 9న సేవ్ ఇండియా డేగా ప్రజా సంఘాల ఆందోళనకు సిపిఎం మద్దతు ఉంటుందని ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటుందని కడప జిల్లా సిపిఎం కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. గ్రామాల్లో పట్టణాల్లో సామాజిక దౌర్జన్యం ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతుందని గ్రామాల్లో బావుల వద్ద సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పట్టణాలలో ఫ్యాక్టరీల వద్ద శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎర్ర జెండాలు ఎగురవేస్తామని అన్నారు. నల్లధనం కుబేరులకు బీజేపీ ప్రభుత్వం దేశంలో దాసోహమయ్యిందని సిపిఎం కాంగ్రెస్తో కలవకుండానే బీజేపీని దించడానికి విధానపరమైన వ్యూహం అమలు చేస్తుందని అన్నారు. ఎలక్ట్రిసిటీ బిల్లు ఆస్తి పన్ను ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ మోడీ దుష్ట విధానాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్య వైద్యానికి 30% కేటాయింపు జరగాలని నిర్దిష్ట కాల పరిమితిలో ఖర్చు చేయాలని అన్నారు. బీజేపీ షరతులకు తలొగ్గి వైసీపీ రాష్ట్రంలో పాలన సాగిస్తుందని జన చైతన్యమే సిపిఎం లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ లో నిరుద్యోగం ధరల పెరుగుదల ప్రజలను పీడిస్తున్నాయని న్యాయ వ్యవస్థకు లాబీలు ఆర్థిక నేరగాళ్లు గ్యాంగ్ స్టార్ల నుండి ముప్పు అని సీజే చెప్పడంతో బీజేపీ పరిపాలన డొల్లతనం బట్ట బయలైందని అన్నారు. దేశంలో ఉమ్మడి విధానాల ప్రాతిపాదికపై బీజేపీ ఇతర ఉమ్మడి పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం కేంద్రంలో రావాలని అన్నారు. ప్రత్యేక ట్రిబ్యునల్స్ లేబర్ కోర్టులు రద్దు వైపుగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని దీనిని చట్టసభల్లో బయట ప్రతిఘటించాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రామోహన్, సిపిఎం కడప నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగదీష్, శివకుమార్ పాల్గొన్నారు. ఆగస్టు 9 ప్రజా సంఘాలు ఫిట్ ఇండియా స్ఫూర్తితో చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దీన్ని సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆందోళనలో ప్రత్యక్షంగా కూడా పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి. నేటికి కూడా గ్రామ ఉమ్మడి బావుల్లో నీళ్లు తీసుకొని కన్నా వివక్ష చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పోరాడుతూ ఉంది. అట్లాగే పరిశ్రమల దగ్గర శ్రమ దోపిడీ తీవ్రంగా ఉంది. అందుకనే శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంది. సామాజిక దౌర్జన్యాలు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మేము చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజా సంఘాల మద్దతు ఉంది. ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి రైతాంగ సమస్యలపైన, వ్యవసాయ కార్మికుల సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, సామాన్య ప్రజలు నిత్యావసర ధరలతో సతమతుతున్నటువంటి సమస్యలపైన, అట్లాగే చిరు వ్యాపారులు వ్యాపారాలు లేక కరోనాలో గత 17 నెలలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆకలి బాధలతో ఉన్నటువంటి పరిస్థితిని విధి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి 9వ తేదీ ఆందోళనను సిపిఎం సంపూర్ణంగా మద్దతిచ్చి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనని చెప్పి తెలియజేస్తూ జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి కడప.